హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భద్రాని ఈరోజు వీడియోలో వచ్చేసి పిఎం కిసాన్ కేవైస్ అనేది రైతులకు ఎలా చేయాలి సో ఎటువంటి లాగిన్ లేకుండా మీ మొబైల్లోనే మీరు ఎలా చేయాలనో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఈ వీడియోని ఎక్కడ చేయకుండా మీరు చివరి వరకు చూడండి అప్పుడే ప్రతి ఒక్కరు మీరు కూడా మీరు సొంతంగానే మీకు సంబంధించిన రైతులకు ఈకేవైస్ అనే అయితే చేయొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి లేదా నేను మీకు డైరెక్ట్గా లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా పిఎం కి సంబంధించి వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ వెబ్సైట్లో వచ్చేసి ఇప్పుడు మీరు ఎవరికి ఈకేవైసీ చేయాలనుకుంటున్నారో ఆ రైతు ఆధార్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఎవరికి ఎటువంటి డబ్బులు అనేది పే చేయకుండా మీ మొబైల్లోనే మీరే రైతులకు ఈకేవైసీ ఎలా చేయాలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను సో ఫస్ట్ ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రైతు ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాలి సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈకేవైసీ చేసే లబ్ధిదారుని మొబైల్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళకి రెండు ఓటీపీస్ అయితే రావడం జరుగుతుంది ఈ రెండు ఓటీపీ వస్తేనే మనకి కన్ఫర్మేషన్ అయితే అయిపోవడం జరుగుతుంది సో ఫస్ట్ ఇప్పుడు మనకు ఒక ఓటీపీ అనేది ఇక్కడ వస్తుంది ఆ ఓటీపీ అనేది అయితే ఎంటర్ చేయాలి సో ఫస్ట్ ఓటీపీ వచ్చేసి నాలుగు డిజిట్స్లో వస్తుంది అంటే నాలుగు అంకెలలో వస్తుంది రెండో ఓటీపీ వచ్చేసి మనకి ఆరు అంకెలలో వస్తుంది ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తేనే మనకి ఈ కేవస్ అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోవడం జరుగుతుంది సో ఫస్ట్ ఓటీపీ అనేది ఎంటర్ చేసాము ఎంటర్ చేసిన తర్వాత కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకొక ఓటీపీ అనేది అయితే వస్తుంది ఈ రెండో ఓటీపీ కూడా మనం ఇప్పుడు ఎంటర్ చేయాలి సో ఇప్పుడు ఏదైతే మళ్ళీ రెండో ఓటీపీ ఉందో ఆ రెండో ఓటీపీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం సో ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి క్లారిటీగా చూడండి ఫస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబరు ఓటీపీ ఓటీపీ సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈకేవైస్ అనేది ఈ రైతుకి కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఈ రైతుకి ఈకేవైస్ అనేది అయిపోయిందా లేదా ఎలా తెలుసుకోవాలని కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మళ్ళీ వాళ్ళ రైతు ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయండి సో ఇందాకలో మనం ఏదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశామో ఆ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే ఆల్రెడీ ఈకేవైసీ డన్ ఫర్ దిస్ పర్సన్ అని వస్తే మీ ఈకేవైసీ కంప్లీట్ అయిపోయినట్టు సో చూడండి ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ ఈ రైతుకి ప్రజెంట్ మనకి ఈకేవైసీ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈకేవైసీ అనేది చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్